బండి సంజయ్ వర్సెస్ ఒకవేళ రేవంత్ ఎవరైనా బీజేపీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

బండి సంజయ్ అనగానే ఎందుకు వెరీలేదు మీకు అలాలేదు ఇప్పుడు సి ఆయన హఠాత్తుగా లైమ్ లైట్లోకి వచ్చిన పర్సన్ అండి ఇప్పుడు ఆయన ఇమీడియట్గా అందరూ రిమైండ్ చేసుకోవాలన్నంత నెసెసిటీ అయితే లేదు కదా బీజేపీలో ఎవరు ఎవరు అనుకుంటారు మీరు మంచి వాక్ చాతుర్యము స్టాండర్డ్ లీడర్ బీజేపీ అంటే ఇప్పుడు దాకా కూడా అందరికీ తెలిసింది ఒకరే ఒకరు లేదంటే ఇద్దరు తెలుస్తారు ఒకటి మోడీ అంటారు లేదంటే షా అంటారు ఇదే తెలుస్తుంది మనం మనం మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు మేడం ఇక్కడ ఏదో అది ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చేసి నేను చలాన్లు తీసేస్తాను లేకపోతే చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి గుడి దగ్గరికి వెళ్ళేసి నేను సవాల్ చేస్తాను ఇట్లాంటి కామెంట్స్ అని చెప్పేవాళ్ళని నాకు తెలిసినంతవరకు మెచ్యూర్డ్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు దాని మెచ్యూరిటీ అని నేను అంటే మీకు హైదరాబాద్ బేసిక్గా ఖచ్చితంగా అట్లాంటి వర్క్అవుట్ అవుతాయని అట్లాంటి లాజిక్ యూజ్ చేశారు ఇదే మంత్రాలు అంత నాన్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేసేవాళ్ళని పొలిటీషియన్స్ అంటామా మనం దిస్ ఈస్ డెమోక్రసీ సిస్టమ్ ఆర్ యూ డూయింగ్ ఇట్ మరి పబ్లిక్ ఎట్లా విన్నారు పబ్లిక్ ఎట్లా అంత తెచ్చారని సీట్లు నేను అదే అంటున్నాను మీకు అంటే పబ్లిక్ ఒక సెంటిమెంట్స్ తో ఆడుకుంటారా ఓకే పబ్లిక్ ఎట్లా పబ్లిక్ మాత్రమే అలాంటి రాంగ్ ని ఎంకరేజ్ చేయడం కూడా రాంగే ఆర్టికల్ 51 ఏ ఒక తప్పు చేస్తున్నప్పుడు సో మరి ఓకే వాళ్ళకు టౌన్ వైజ్ గా సిటీ వైజ్ గా ఒక స్ట్రాటజికల్ ఉంది మన ఆ బాణం వదిలారు క్లిక్ అయ్యారు ఇట్లాంటివి ఇంకా ఎలాంటి మంత్రాలు వదులుతారు ఇదే మంత్రాలకి చింతకాయలు రాయే పరిస్థితి సెంచరీలో మనం ఉన్నాం ఓకే మేడం ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చింతకాయ కాదు కదా మంత్రాలు వేస్తే మన తల మీద ఉన్న జుట్టు నుంచి ఒక చిన్న వెండిక కూడా కింద పడదు సో ఆ రోజులు పోయాయి ఈ రోజు కరోనా వైరస్ వచ్చిన తర్వాత కోవాక్సిన్ కోవిషీల్డ్ కూడా కాపాడట్లేదంట మంత్రాలు చేసినంత మంత్రాలు మంత్రాలు కాపాడతాయా కోవిడ్ ని పక్కన పెడుతుందా పెట్టదు సో బీజేపీని నమ్మట్లేదు రెండు లక్షల కోట్ల ప్యాకేజ్ ఉన్నారు ఏడిపోయిన డబ్బులు కాకొచ్చిందా గద్దొచ్చిపోయిందా ఇప్పుడు ఈయన చలాన్ అని తీసు అన్నాడు ఇప్పుడు కోవిడ్ లో చలాన్స్ అని ఉన్నాయి చెప్పండి నీకు పగ్గాలిచ్చిన తర్వాత నువ్వు చేసేటట్టు అయితే నువ్వేందుకు మేము చేసుకోలేమా పబ్లిక్ చేసుకోలేరా అయింది నీలాంటి లీడర్స్ కావాలా ఎవరు అడగరు కదా మేడం పబ్లిక్ పబ్లిక్కి కావాల్సింది సర్వెంట్ మీకు పదవి వస్తేనే కదా నువ్వు ఏమైనా చేయగలుగుతావు నువ్వు ఎమ్మెల్యే అయితే అపోజిషన్లో అపోజిషన్లో ఉన్నప్పుడే కదా మేడం మీరు చేసి చూపించాలి అంటే మీరు నాకు సడన్ గా ఆ పేరు తీసుకొచ్చారు కాబట్టి నాకు నేను కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందని నేను షాక్ అయ్యాను మీరు బీజేపీ అంటే అప్పుడు నాకు గుర్తొచ్చారు ఓకే బండి సంజయ్ అంటే బీజేపీ స్టాండర్డ్ లీడర్స్ ఎవరు నాట్ సెంట్రల్ స్టేట్ నాకు ఎవరు అందులో స్టాండర్డ్ లీడర్స్ అయితే కనిపించట్లేదు కిషన్ రెడ్డి గారు అయితే పాపం సెంట్రల్ వెళ్ళిపోయారు ఇంకా ఆయన చేసేవాళ్ళు అయితే ఎవరికి అనిపించట్లేదు నిజామాబాద్ లో ఒక ఎంపీ ఆయన బోర్డు ఏదో ఆయన ఒక బోర్డు ఏదో తీసుకొస్తా అని చెప్పారు తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన బోర్డు లేదు గీటు లేదు అని అన్నాడు అక్కడే ఆయన క్రెడిబిలిటీ పోయింది అంటే నీకు పని కావాలన్నప్పుడు ఒక మాట పని లేనప్పుడు ఇంకో మాట చెప్తున్నా ఉంటే నువ్వు ఏమాత్రం లేడర్ అనేది అర్థమైపోయింది సో పబ్లిక్ కూడా ఇప్పుడు ఎవరు నమ్మరు

సో ఓవరాల్గా ఇంకా బీజేపీలో అంత ఉన్న లీడర్స్ ఎవరు లేరు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో అది అంత చరిష్మా చూపిస్తుంది అంటే కూడా హైలీ మేబీ జంపింగ్ జంపాంగ్స్ అయితే ఆ పార్టీలో ఏదైనా స్ట్రక్చర్ ఏర్పడుతుందేమో తప్ప నాన్ జంపింగ్స్ నాన్ జంపాంగ్స్ ఉంటే మాత్రం వాక్చాతు ఏం వాక్ చాతుర్యం ఉంది మేడం అంటే కులాన్ని మతాన్ని ధర్మాన్ని రెచ్చగొట్టేది వాక్చాతుర్యమా నీకు తమ్ము ధైర్యం ఉంటే కదా ఏ పార్టీ అయినా ఐాలెంజింగ్ ఎఫ్ ఎనీ పార్టీ లెట్ షో ఆఫ్ యువర్ స్కిల్స్ హౌ డు యూ డెవలప్ దిస్ కంట్రీ హౌ డూ యూ డెవలప్ దిస్ స్టేట్ హౌ డయు డెవలప్ ఆఫ్ బిలో పవర్టీ లైన్ పర్సన్ వందల వేల కోట్ల రూపాయలు ఉన్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బుని తీసుకొచ్చి పేద ప్రజలకు ఇస్తావా దమ్ము ధైర్యం ఉందా క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి వాళ్ళకి స్పెండింగ్ కెపాసిటీ పెంచుతావా దమ్ము ధైర్యం ఉందా లేదుగా లేదు అంటే మాట్లాడేదేంటి నేను కట్టిన టాక్స్ నువ్వు నా కింద ఇచ్చేది ఎవరైనా చేస్తారో పని సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ కి భవిష్యత్తుగా కనిపిస్తుంది ఎక్కువ ఫ్యూచర్స్ మనకు కనిపిస్తుంది యాస్ అంటు డేస్ అండ్ టు డే ఫ్యూచర్ లో ఎలా ఉంటది అప్పుడు మనము ఇంకొక చూద్దాం మళ్ళీ ఎందుకంటే కంటిన్యూగా తరవగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి